కనీసం 50 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. మా ఫ్రీటౌన్ ఏరియాలో కరకంగా షోరూమ్ తీసుకోవాలనే కోరికతో మేము ఈ షోరూమ్ పెట్టాము. మీద 60 ఇయర్స్ ఎబో నుంచి కూడా ఇంతకుముందు టింబర్ బిజినెస్ చేస్తున్నాం. దాని ఆల్టర్నేట్గా ఫ్యాక్టరీలో డోర్స్ తయారు చేయడం కూడా యూనిట్ పెట్టాము. మేము డోర్ని సీజనింగ్ చేసి తయారు చేసి కెమికల్గా చేసుకుని చదువులు పట్టకుండా ఆ డోర్స్ని కొత్త ప్రొడక్ట్గా తయారు చేసి మార్కెట్లో తీసుకుంటాం అనుకున్నాం. ఇప్పుడు అది డోర్స్ కూడా మార్కెట్లో బాగా ఇంప్రూవ్మెంట్ నడుస్తున్నాయి. ఆ డోర్స్ని కూడా ఇప్పుడు దాన్ని కూడా రకంగా కూడా కొద్దిగా ఆల్టర్నేట్గా WPC అని UPVC అని ఆ రకాలు కూడా కొద్దిగా మార్కెట్లో రావడం జరిగింది. దాన్ని కూడా మార్కెట్లో తీసుకురావటం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ డీలర్షిప్ తీసుకొని మార్కెట్లో మనం అందజేస్తున్నాం అందరికీ మనకి. నేను రవి పటేల్. మేమిద్దరం అన్నదమ్ములం. మా ఫాదర్ ఇక్కడ, మా తాతగారు ఇక్కడ స్టార్ట్ చేశారు ఒక 55 ఇయర్స్ ముందు. దాన్ని మా ఫాదర్ కూడా నడిపించారు. సామీలు ఉండేది, సామీలు నడిపాము. ఇప్పుడు మేము వచ్చాము. మేము దాని వాల్యూ యాడెడ్ వర్క్స్ చేసుకుంటూ డోర్స్లో ఇలా మార్కెట్లో ఫ్లష్ డోర్స్, వాల్యూ యాడెడ్ డోర్స్ మార్కెట్లో ఇలా ఫ్యాన్సీ టైప్ డోర్స్ బాగా కొంచెం అట్రాక్టివ్గా నడుస్తున్నాయి. మేము గత 20 సంవత్సరాల నుంచి డోర్స్లో ఉన్నాం. డోర్స్లో అనేది ఏంటి, ఎట్లా ఉండాలి, ఎట్లా చేస్తే నాణ్యం ఉంటుంది అనే దానికి దాంట్లో మాకు గత 50 సంవత్సరాల నుంచి మాకు దాంట్లో అనుభవం ఉంది. ప్లస్ ఇలా మార్కెట్లో కావాల్సినటువంటి డిజైనర్ వాల్యూ యాడెడ్ వర్షాన్ని నీళ్ళకి తట్టుకొని ఎండకి తట్టుకొని ఖరాబ్ కాకుండా ఉండే రీతిలో మేము ఇక్కడ తయారు చేస్తున్నాం. ప్లస్ ఇవాళ రేపు డోర్లు ప్రజలకి బాగా అందుబాటులో ఉండే రేట్లలో అందుబాటులో ఇవాళ సిటీలో ఉన్న రేట్ల కంటే కంపారిజన్లో కూడా మనం తక్కువ రేట్లో ఖమ్మంలో ఇక్కడ ఉండి తయారు చేసి ఇచ్చే స్టేజ్లో ఉన్నాం మనం. కావున ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలు, సరౌండింగ్స్ ప్రజలు వినియోగించుకోవాలని మా మనవి. క్వాలిటీ విషయంలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పటేల్స్ అంటే ఒక బ్రాండ్ టైపు. క్వాలిటీ విషయంలో ఏ విషయం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో కానీ డిజైనర్ విషయంలో కానీ ఇంపీరియల్ డోర్స్ ఇలా చాలా రకరకాల మోడల్స్ బయట నుంచి విదేశాల నుంచి కూడా డోర్స్ వస్తున్నాయి. దానికి తట్టుకొని దానికి ఎదురుగా ధీటుగా నిలబడే రీతిలో మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. కాకపోతే ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలు వినియోగించుకోవాలని మా మనవి. మా షోరూంలో మేము ఇవాళ ఒక బిల్డింగ్ మెటీరియల్కి ఇంటీరియర్కు అవసరం ఉన్న ప్రతి ఐటమ్ ఇన్ వన్ సింగిల్ లో దొరికే రీతిలో మేము ఇక్కడ పెట్టాము. గీతా డోర్స్ అనే ఒక ఫరం పెట్టాము. దాంట్లో అన్ని రకాల హ్యాండిల్సు, డోర్సు, తర్వాత ఇవాళ కొత్త రకాల లాక్స్ వచ్చేసినాయి. స్మార్ట్ లాక్స్ అని కొత్త లకాగా వచ్చినాయి. మన ఫింగర్ థమ్తో కానీ ఫేస్తో కానీ రీడ్ చేసుకొని ఓపెన్ అయ్యేటట్టు ఈ టైప్లో లాక్స్ ఉన్నాయి. అవి కూడా మనం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మన షోరూంలో. ప్లస్ ఇంటికి మనము అందంగా డెకరేట్ చేయాలనుకుంటే ఆ ఐటమ్స్ కూడా మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆర్టిఫెక్స్లు కానీ, డిజైనర్ ఐటమ్స్ కానీ, ఇంకా చాలా రకాలుగా మనం అన్నీ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. మన స్తోమతని బట్టి మనం దాన్ని పోతున్నాం. ఈ అవకాశం మీరు ఒక్కసారి విజిట్ చేసి మా షోరూమ్ని విజిట్ చేయాలని మనవి చేస్తున్నాం. కేశవ్ పటేల్. నేను ఇక్కడ అంటే మా నాన్న వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసేదో ఇప్పుడు కూడా. మేము ఈ ఫీల్డ్లో దిగి ఒక 4 to 5 ఇయర్స్ అవుతుంది. మేము ఈ యూత్గా ఉండేసి అందరూ కర్రలు అంటే యాపకర్ర, తుమ్మకర్ర అనేది బాగా వాడటం వల్ల చెదలు ప్రాబ్లం అనేది ఎగ్జిస్టింగ్గా బాగా నడిచేది. పర్యావరణం కూడా కొద్దిగా అది సాయిల్, మన సాయిల్ కూడా కొద్దిగా టెర్మైడ్గా ఉంటుంది. సో మనం మేము యూత్గా WPC బాగా ప్రమోట్ చేద్దామని ఓ ఫ్యాక్టరీస్ 4-5 ఫ్యాక్టరీస్ విజిట్ చేసి అది కూడా మనం WPC మనం ఇక్కడ ఖమ్మంలో ప్రమోట్ చేసేటోళ్ళు లేరు, మనం చేద్దామని ఆ మనకి ఛాన్స్ దొరికింది. ఎందుకనే మనం ఆ WPC ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మనం బాగా ప్రమోట్ చేసి ప్రజలలో అందరికీ దీని గురించి టెక్నికల్గా మనం
చెప్పేసి దీనిలో డెన్సిటీస్ ఉంటాయి థిక్నెసెస్ ఉంటాయి మనం ఈవెన్ మన షోరూమ్ లో గొప్పతనం ఏందంటే WPC సీలింగ్ మనం వాడాం ఏ షోరూమ్ లో కూడా WPC సీలింగ్ అనేది ఉండదు జిప్సం అయినా POP అయినా వాడతారు మన కంప్లీట్ షోరూమ్ ఐ యామ్ ప్రౌడ్ టు సే దట్ అవర్ షోరూమ్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ షోరూమ్ ఇన్ ఇండియా టు బి ఏ WPC సీలింగ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓకే